Welcome to Competitive Exams Corner. So welcome to the editorial analysis of October 1st, 2018. So these are the important editorial pages on October 1st, 2018. So manaki ikkada number 1, 2, 3, 4, 5, 6 and 7. సో రెగ్యులర్గా చూస్తుంటాం మనము 7 ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఉన్నాయి. అయితే వీటిలో నేను కొన్ని కొన్ని ఎడిటోరియల్స్ నేను స్కిప్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడిటోరియల్ దిస్ ఈజ్ సమ్ జర్నలిస్ట్కి సంబంధించిన ఎడిటోరియల్. సో ఇది మనకు పెద్దగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు. సో నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి అన్ ఆన్ గోయింగ్ క్వెస్ట్ ఫర్ ఈక్వాలిటీ. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిగార్డింగ్ ద శబరిమల. సో ఇది కూడా నేను స్కిప్ చేస్తున్నాను బికాజ్ శబరిమల గురించి నేను ఆడియో ఒక వీడియో చేస్తున్నాను అండ్ ఆల్రెడీ ఒక 2 రోజుల పాటు నేను ఎడిటోరియల్స్ కూడా నేను మీకు చెప్పున్నాను. సో ఆల్రెడీ నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ శబరిమల గురించి నేను మీకు కవర్ చేస్తున్నాను. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ ఆన్ గోయింగ్ ఫస్ట్ ఫర్ ఈక్వాలిటీ రిలేటెడ్ టు శబరిమల. సో అండ్ నెక్స్ట్ వచ్చి ద కప్ ఆఫ్ సర్ప్రైజెస్. సో ఇది బేసికల్గా రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్ మీద ఫైనల్ గెలిచింది కదా ఏషియా కప్, అండ్ సో అలా క్రికెట్కి సంబంధించిన ఎడిటోరియల్ అనమాట. సో ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు. సో ఇది కూడా నేను స్కిప్ చేస్తున్నాను అనమాట. అండ్ మిగిలినవి ఇన్ పార్లమెంట్స్ కోర్ట్, ఇది ఒక క్లీన్ పాలిటిక్స్కి సంబంధించింది. అండ్ ద ట్రికీ కాల్ అహెడ్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. అండ్ వచ్చి ఏ రోడ్ టు ఈ వెహికల్స్, సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ద మహాత్మా గాంధీ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో ఈ 4 నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిలేటెడ్ టు ద ఈ వెహికల్స్. సో జార్ఖండ్ సీఎం రీసెంట్గా అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే హిస్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫర్ అఫీషియల్ యూజ్. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ స్టెప్ రిగార్డింగ్ ద ఇండియన్ సినారియో. సో ఇండియన్ సినారియో అని ఎందుకు అంటున్నానంటే, సో మనకు ఒక పక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దాదాపు ముంబైలో ఒక పెట్రోల్ ఒక లీటర్ ప్రైస్ 91 అని చెప్పి మనకు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. సో ఇంకా అట్మోస్ట్ ఇంకొక నియర్ ఫ్యూచర్లో 100 వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో అండ్ ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మనకు ఇష్టం చూపించట్లేదండి. సో నేను అది డిస్కస్ చేస్తాను. సో అఫీషియల్ యూజ్, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఇలాంటి టైంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ని ఒక జార్ఖండ్ సీఎం అంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అది బయటికి హైలైట్ చేయడం అన్నది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద లీడ్ ఇన్ స్విచ్చింగ్ టు ఈ వెహికల్స్. సో ఈ వెహికల్స్ని స్విచ్ అవ్వాలి, సో దానికి మనం మారాలి అనే దానికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చారనమాట, సరే ముందడుగు వేశారనమాట. నెక్స్ట్ ఇది క్లైమేట్ చేంజ్లో కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ ఇది మనకు పెద్దగా ఫ్యూయల్ ప్రైసెస్ కూడా మనకు పెద్దగా ఉండవన్నమాట ఇలాంటి వాడడం వల్ల. అండ్ మిస్టర్ మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే క్లీన్ మొబిలిటీ పవర్డ్ బై క్లీన్ ఎనర్జీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ అవర్ ఫైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ గురించి మనం ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు సో క్లీన్ ఎనర్జీ అన్నది మనకు ఒక మోస్ట్ పవర్ఫుల్ వెపన్గా మనకు పనిచేస్తుంది అని చెప్పి అన్నది మోడీ గారి రీసెంట్ మాట. అండ్ నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఇంటెగ్రల్ టు ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ ఇన్ ఇండియా. సో ఈ మాటని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్న ఒక ఈ మాటను కొంతవరకు అంతవరకు మొత్తం అని నేను చెప్పలేను కానీ కొంతవరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మ్యాక్సిమం పీపుల్ మీదే ఆధారపడి ఉందండి. సో కొంతవరకు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ రిమైనింగ్ గవర్నమెంట్స్ వాళ్ళు కాస్త కీలక పాత్ర పోషించాలండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనము వెళ్ళాలనుకోండి. సో అలాంటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనము యూజ్ చేయాలి అంటే ఒకటి మనకు కాన్షియస్నెస్ పెరగాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ విజయవాడ విశాఖపట్నం అండ్ బెంగళూరు అండ్ సమ్ అదర్ సిటీస్లో సిటీ బస్సెస్ ఉంటాయండి. సో సిటీ బస్సెస్ కనుక ఫుల్ అట్రాక్టివ్గా ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫుల్ ఆఫ్ విత్ హై స్పీడ్ కండిషన్ అండ్ విత్ కరెక్ట్ బ్రేక్స్, సో ఇలా కనుక అట్రాక్టివ్గా కనుక ఆ సిటీ బస్సెస్ కనుక ఉంటే డెఫినెట్లీ నేను చెప్తున్నాను యూత్ తప్పకుండా ఎక్కుతారండి.
సో చాలామంది ఇప్పుడు క్యాబ్స్ వచ్చాయి రీసెంట్గా, ఓలా కానీ ఉబర్ కానీ అన్ని సిటీస్లో మ్యాక్సిమం ఉన్నాయి. సో ఎక్కువ మంది క్యాబ్స్కి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో క్యాబ్స్లో అయితే ఏసీ ఉంటుంది, సాంగ్స్ వినొచ్చు, మనం పర్సనల్గా వెళ్ళొచ్చు అని చూపిస్తున్నారు. సో అలా సిటీ బస్సెసే మోస్ట్ అట్రాక్టివ్గా కనుక స్టేట్ గవర్నమెంట్స్ కనుక తయారు చేయగలిగితే ఇట్ విల్ బీ సో యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆప్టింగ్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో చాలామంది విధి లేక వెళ్తున్నారు తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని చాలామంది ఇంట్రెస్టెడ్గా చూపించట్లేదండి. సో అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కొంచెం ఏసీ బస్సెస్ వేసి లేదా ఏసీ బస్సెస్ లేకుండా కూడా కొంచెం ఫుల్గా అట్రాక్టివ్గా నీట్గా క్లీన్గా కనుక వాళ్ళు చేయగలిగితే దెన్ ప్రతి ఒక్కరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి డెఫినెట్గా ఓకే చెప్తారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్స్ విషయాన్ని తీసుకుంటే క్యాబ్స్లో ఓలా ఉంటుంది, ఊబర్ ఉంటుంది. సో దాంట్లో పర్సనల్ క్యాబ్స్ ఉంటాయి, షేర్ క్యాబ్స్ ఉంటాయి. సో ఒక ఐడి ఒకవేళ సిటీస్లో క్యాబ్స్ బుక్ చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. షేర్ క్యాబ్స్ ఉంటాయి. షేర్ క్యాబ్స్లో ఏంటంటే చాలామంది తాగిన వాళ్ళు ఎక్కుతారండి. సో తాగిన వాళ్ళు ఉంటారు అండ్ మిస్బిహేవ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలా విషయం అయి ఉండని చాలామంది కాస్ట్ తక్కువైనా కూడా దానికి వెళ్ళరు. సో కాస్ట్ ఎక్కువైనా సరే సింగిల్ క్యాబ్స్కే వెళ్తారనమాట. సో అలా పబ్లిక్ బిహేవియర్ కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఒక ఆటంకంగా మారుతుంది. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇది ఫ్యూచర్ మొబిలిటీ దానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే 2030కి ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన గోల్ టార్గెట్ ఏంటంటే ఆల్ పబ్లిక్ వెహికల్స్ అండ్ 30% ప్రైవేట్ వెహికల్స్ విల్ బీ ఈవీస్. ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో ఎలక్ట్రానిక్గా మారి తీరాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్న మెయిన్ ఇంపార్టెంట్ గోల్. సో అంటే ఏంటంటే అప్పుడు ఏమవుతుంది అంటే పెట్రోల్ ప్రైజెస్, పెట్రోల్ వాడేవాళ్ళు పూర్తిగా తగ్గిపోతారు. సో ఎప్పుడైతే పెట్రోల్ వాడేవాళ్ళు పూర్తిగా తగ్గిపోతారో పెట్రోల్ ప్రైజులు పూర్తిగా కిందికి వచ్చేస్తాయి. సో అప్పుడు పెట్రోల్ వాడేవాళ్ళు లేరు అంటే ఆటోమేటికల్లీ పొల్యూషన్ తగ్గిపోతుంది. పొల్యూషన్ తగ్గిపోతే మన కాలుష్యం తగ్గుతుంది. సో ఎంటైర్ ఇండియా అండ్ ఎంటైర్ గ్లోబ్ విల్ బీ క్లీన్, ఎంటైర్ గ్లోబ్ విల్ బీ హెల్తీ. సారీ, నెక్స్ట్ చూసుకుంటే సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు ద రోడ్ టు ఈ వెహికల్స్. అంటే ఈ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. సో నెక్స్ట్ చూస్తే సో ఇక్కడ మనము ఈ ఎడిటోరియల్ మనకు కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, దట్ ఈస్ ద ట్రిక్కీ కాల్ అహెడ్. ఎస్, సో రీసెంట్గా ఏంటంటే ఓకే సో రీసెంట్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మానిటరీ పాలసీ కమిటీ గురించి చెప్పాలండి. మానిటరీ పాలసీ కమిటీ ఏంటంటే మనకు బేసికల్గా మానిటరీ పాలసీ కమిటీలో మనకు బేసికల్గా 6 మంది ఉంటారు. సో 6 మందిలో ముగ్గురు సో ముగ్గురు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, మిగిలిన 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని, బ్యాంక్ రేట్, ఎంఎస్ఎఫ్, సో ఇలా కొన్ని రేట్స్ని వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. సో బేసికల్గా లోన్ వాల్యూ ఎంత ఉండాలి, సో లోన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అన్నది వాళ్ళు బేసికల్గా డిసైడ్ చేస్తారు. సో మనకేంటంటే ఫర్ ద పబ్లిక్ అంటే మనకేంటంటే లోన్ ఎంత తక్కువ ఉంటే, లోన్ పర్సంటేజ్ అంటే లోన్ వాల్యూ ఎంత తక్కువ అంటే ఎక్కడ ఎంత తక్కువ కట్టాల్సి వస్తే మనం ఆటోమేటికల్లీ మనము అక్కడికే వెళ్ళి లోన్ తీసుకోవాల్సిన ఆలోచనలు మనకు ఉంటాయన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే అక్టోబర్ 3 నుంచి 5, సో అంటే 3, 4, 5 ఈ 3 రోజులు ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారు, సో టు డిసైడ్ ద ఆర్బిఐస్ పాలసీ స్టాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు ఇక్కడ స్టాన్స్ గురించి చెప్పాలి. స్టాన్స్లో బేసికల్గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి న్యూట్రల్ స్టాన్స్, సెకండ్ ఏంటంటే అకామడేటివ్ స్టాన్స్. సో న్యూట్రల్ స్టాన్స్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే కార్ కానీ, రెగ్యులర్గా వాడే బైక్ కానీ, సో మనకు కార్లో కానీ బైక్లో కానీ న్యూట్రల్ గేర్ ఉంటుంది. సో న్యూట్రల్ గేర్ ఎలా పనిచేస్తుంది, సో అది మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కు వెళ్ళలేము. సో మనము స్టాగ్నెంట్ పొజిషన్లో ఉంటాము. సో మనం ఎక్కడున్నామో అలాగే ఉంటాం. సో దట్ ఈస్ ద న్యూట్రల్ స్టాన్స్. అంటే వాళ్ళు న్యూట్రల్ స్టాన్స్ కనుక తీసుకుంటే సో
ఇంతకు ముందు ఉన్న వడ్డీ రేట్లు ఎలాగే ఉన్నాయి ఎలా ఉన్నాయో సో ఇప్పుడు కూడా మేము అలాగే కొనసాగిస్తాం, యథావిధిగా అవే కొనసాగుతాయి అని కనుక వాళ్ళు ఫిక్స్ అవుతే అప్పుడు ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ తీసుకుందని చెప్పొచ్చు అనమాట. లేదు ఆర్బీఐ కనుక ఒకవేళ వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో, పాలసీ రేట్స్ ఏవైతే ఉంటాయో, వాటిని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసింది అనుకుందాం, సో అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే అకామొడేటివ్ అని పిలుస్తారనమాట. సో అకామొడేటివ్ కనుక తీసుకుంటే వాళ్ళు వడ్డీ రేట్ అని ఇంక్రీజ్ అన్నా చేస్తుండాలి లేదా డిక్రీజ్ అన్నా చేస్తుండాలి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. సో వాళ్ళు న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటారా లేదా అకామొడేటివ్ తీసుకుంటారా అన్నది డిసైడ్ చేయడానికి వాళ్ళు మానిటరీ పాలసీ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు 3 నుంచి 5 వరకు. సో బేసికల్గా వాళ్ళు డిసైడ్ చేసే వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటంటే అబౌట్ ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్. సో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కనుక ఇంక్రీజ్ అవుతే మనకు లోన్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి, అండ్ లోన్స్ కనుక ఎక్స్పెన్సివ్ అవుతే వెరీ లెస్ పీపుల్ లోన్స్ తీసుకునే వాళ్ళు అవుతారు. సో లోన్స్ తీసుకునే వాళ్ళు తక్కువ అవుతే మనకు బయట పబ్లిక్లో అమౌంట్ అన్నది పూర్తిగా లేకుండా పోతుంది. సో ఇలా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది ఇండియన్ పబ్లిక్ మీద, ఇండియన్ సినారియో మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అందుకని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇక్కడ వాళ్ళకు హాట్ టాపిక్గా మారింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ రెండు పూర్తిగా ఇంటర్లింక్డ్ అనమాట. సో ఇక్కడ ఆయిల్ ప్రైజెస్ దాదాపు 82.7373 డాలర్స్ ఇంక్రీజ్ అయింది. సో అందుకే ఇక్కడ రూపీ డిప్రిషియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లింక్ అనమాట. ఇది ఎంటైర్ వరల్డ్ని ఒక షేక్ చేస్తున్న లింక్ అనమాట ఇది. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సో ఇక్కడ బేసికల్గా చూసుకుంటే మనకు ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు వాళ్ళు. సో బేసికల్గా వాళ్ళు చూస్తున్న పాయింట్స్ ఏంటంటే ఈ వర్క్స్ వచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ని వాళ్ళు రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఫార్మర్స్కి అనుకూలంగా వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. సో ఫర్ ద ఖరీఫ్ క్రాప్స్కి సంబంధించి అంటే వాళ్లకు సపోర్ట్ చేయడానికి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, వాళ్ళకి ఇచ్చే వాల్యూ అనమాట, ఇది ఫార్మర్స్కి ఇచ్చే వాల్యూ. సో ఆ సపోర్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సిపిఐ ఇన్ఫ్లేషన్, సో కన్జ్యూమర్ ప్రొసింది ఇండక్షన్, ఇది ఇన్ఫ్లేషన్ అన్నది పూర్తిగా ఇంక్రీజ్ అయింది. సో అది కూడా వాళ్ళు మైండ్లో పెట్టుకుంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ వాళ్ళు. సో నెక్స్ట్ చూసుకుంటే అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి, అండ్ వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు క్యాపిటల్ మార్కెట్స్ మీద అని చెప్పి ఇక్కడ ఆథర్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ రీసెంట్గా 27 అంటే ఒక 4-5 డేస్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళు లిక్విడిటీ కవరేజ్ రేషియోని పూర్తిగా రిలాక్స్ చేశారంటే వాళ్ళు తగ్గించారనమాట. సో అలా అప్పుడేమైందంటే దాదాపు 2.5 lakh crores ఫ్రీ అప్ అయిపోయింది, అంటే వాళ్ళు అది ఫ్రీ అప్ అయింది, సో రిలీజ్ అయింది అనమాట. సో లిక్విడిటీ కవరేజ్ రేషియో అనేది అంత కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేయబోతున్నది ఏంటంటే ఈ ఆర్బీఐ పాలసీ స్టాండ్స్ అనేది వాళ్ళు చెప్పబోతున్నారు అనమాట మానిటరీ పాలసీ కమిటీ. సో ఇదే ట్రికీ కాల్ అహెడ్. సో అంటే ముందున్నది ట్రికీ కాల్. సో చాలా కష్టమైన పరిస్థితి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో ఫస్ట్ వచ్చి మనకు ఈ వెహికల్స్కి సంబంధించింది అయిపోయింది. సో సెకండ్ వచ్చి ట్రికీ కాల్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, దట్ ఈస్ ఇన్ పార్లమెంట్స్ కోర్ట్. సో ఇలాంటి ఎడిటోరియల్ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, బట్ చెప్పాల్సి వస్తుంది. సో ఇది మన తలరాత. సో ఈ ఎడిటోరియల్ రిలేటెడ్ టు ద క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో పాలిటిక్స్లో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. సో బేసికల్గా ఎంపీస్ గురించి ఇక్కడ డిస్కషన్ అనమాట. సో అయితే ఎంపీస్ ఎంతమంది వెధవలు అన్నది ఇక్కడ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్న విషయం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాసిన ఆథర్ పరంగా ఏంటంటే నో పొలిటికల్ పార్టీ ఈజ్ ఫ్రీ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ సమస్య లేకుండా, సారీ, సో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ సమస్యని ఫేస్ చేయకుండా లేదు. సో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఈ సమస్యతో బాధపడుతుందని చెప్పి ఇక్కడ ఆథర్ మెన్షన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి అంటే ఇక్కడ క్రిమినల్ చార్జెస్. సో అంటే
క్రిమినల్ కేసెస్ ఎంపీల మీద ఉండటం, సో ఆ పార్టీల మీద ఉండటం. సో నేను పార్టీల పేర్లు నేను మెన్షన్ చేయను కానీ, సో ఎవరెవరు ఎంతెంత మంది ఎవరెవరు ఎంతెంత విధవులు అన్నది ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. ఎవరెవరు నేను అంటే కొద్ది మందిని మాత్రము చాలా ఎక్కువగా గౌరవిస్తాను, వాళ్ళని ఆరాధిస్తాను. కట్టుగా చెప్పాలంటే అంత మంచి పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. సో ఇన్ ద సేమ్ వే రూపీకి సెకండ్ సైడ్ కూడా ఉంటుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంతమంది విధవలు కూడా ఇండియా పాలిటిక్స్లో ఉన్నారనమాట. సో ఈ అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ రిఫార్మ్స్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 179 అవుట్ ఆఫ్ 543 ఎంపీస్ ఆర్ ఫేసింగ్ సమ్ సార్ట్ ఆఫ్ క్రిమినల్ ఛార్జెస్ అగెన్స్ట్ దెమ్. సో అంటే 543 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉంటే దాంట్లో 179 మంది ఎంపీలు క్రిమినల్ కేసులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారంట. సో అది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. సో నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఈ ఫిగర్ ఇంకా ఎక్కువే ఉంటుందండి. 170 అంత తక్కువ అయితే ఉండదు, అంత మంచి వాళ్ళైతే కాదు పొలిటికల్ లీడర్స్ ప్రజెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే 100 ఎంపీస్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ కిడ్నాపింగ్. సో ఉమెన్ మీద క్రైమ్స్ చేయడం అండ్ ఉమెన్ని కిడ్నాప్ చేయడం, సో ఇలాంటి కేసెస్ వచ్చి 100 మంది ఎంపీల మీద ఉంది, 100 మంది ఎంపీల మీద. సో యునో ప్రజలు ఎంత కాన్షియస్గా లేరు అన్నది ఇక్కడ మనకు చెప్తుందన్నమాట. సో అంటే మనం ఎంత కాన్షియస్గా ఉండాలి, సో వాళ్ళ గురించి ఎంత తెలుసుకోవాలి, సో అలాంటి వాళ్ళకు ఓటేయకుండా అలాంటి వాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టాలి. సో ఇలాంటి థాట్స్ ప్రతి ఒక్క ప్రజలకి రావాలి. సో ఇదే నేను కోరుకుంటున్నది ఈ ఆర్టికల్ నుంచి. నెక్స్ట్, ఇన్ రీసెంట్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్ట్ హ్యాస్ లెఫ్ట్ ఇట్ టు ద పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఇలాంటి సబ్జెక్ట్ మీద సుప్రీంకోర్టు వచ్చి పార్లమెంట్కే వదిలేసింది. సో ఇలాంటి వాళ్ళ మీద మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పి వదిలేసింది అనమాట. అయితే సుప్రీంకోర్టు రికమెండ్ చేసింది ఏంటంటే పార్లమెంట్కు టు మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ టెయింటెడ్ అండ్ క్రిమినల్ మైండెడ్ పీపుల్ టు ఎంటర్ పబ్లిక్ లైఫ్. సో వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, సో ఖచ్చితంగా కొంతవరకు మీరు ఇంకా ప్రాసెస్ని కఠినతరం చేయండి. సో వాళ్ళని ఈజీగా వాళ్ళని ఎంపీలు కానివ్వద్దండి. సో అంటే పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ కానివ్వద్దండి అంటే వాళ్ళని ఆటోమేటిక్గా ఎంపీలు కానివ్వద్దండి అని చెప్పి పార్లమెంట్ ఇక్కడ మెన్షన్ చేస్తోంది, రికమెండ్ చేసిందనమాట. అండ్ అయితే సుప్రీంకోర్టు చేసిన పని ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉంటారో అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు టు మేక్ ద పబ్లిక్ డిస్క్లోజర్ అంటే వాళ్ళ మీద ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా ప్రింట్ మీడియా ద్వారా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళ కేసెస్ని వాళ్ళ మీద ఉన్న అభియోగాల్ని ఖచ్చితంగా పబ్లిక్ డిస్క్లోజ్ చేసి తీరాలని చెప్పి సుప్రీంకోర్టు మ్యాండేటరీ చేసింది. అంటే ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు చేసి తీరాలని చెప్పి ఎలక్షన్స్ ముందు సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో దిస్ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్. సిసి ఎంత సుప్రీంకోర్టులు చేసినా ఎంత పార్లమెంట్లు చేసినా ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలి. సో ఏదో ఒక 100 రూపాయలు ఇస్తానో 1000 రూపాయలు ఇస్తానో, ఇప్పుడు కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోటు ఒక నోటు అలా పడేస్తానో, సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు ఓటు ఇస్తూ కనుక ఉంటే, సో అలాంటి మైండ్ సెట్ కనుక ఉంటే, లేదా నన్ను క్షమించాలి ఎవరన్నా కనుక తప్పుగా అనుకుంటే, నేను తప్పుగా అనుకోవట్లేదు, మనస్ఫూర్తిగా ప్రజలకు మంచి కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటికీ దేశం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. అండ్ ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇతను మా కులం వాడు సో అని కనుక ఓటేయడం కానీ, సో ఇవన్నీ చాలా ఒక లో గ్రేడ్ మైండ్ సెట్ అండి. దయచేసి, సో నేను మీకు చెప్తున్నది ఏంటంటే దయచేసి కొంచెం హై లెవెల్ థింకింగ్, కొద్దిగా ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి, మీ పక్కన వాళ్ళ గురించి, మీ గురించి ఆలోచించండి. సో కొద్దిగా ఈ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి కొద్దిగా బెటర్గా ఆలోచించి, ఇతను మనకు సూటబుల్లా, ఇతను మనకు సూటబుల్ కాదా అన్నది ఆలోచించండి దయచేసి. సో కులం మతం అండ్ తర్వాత వాడు ఎంత ఇచ్చినా ఇవన్నీ నాన్ సెన్స్ పక్కన పెట్టేసేయండి. అతను మీ కులం వాడే కావచ్చు, అతనికి మీకు డబ్బులు చుండొచ్చు, బట్ దట్ డజంట్ మైండ్, బట్ మీ ఓటు మాత్రము దయచేసి ద బెటర్ పర్సన్కే వేయండి. సో అది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈ ఛానల్ పరంగా. నెక్స్ట్ చూసుకుంటే, సో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఈ వెహికల్స్, ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఎ ట్రికీ కాల్ అహెడ్. సో ఇది కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ, ఇది కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ద పార్లమెంట్స్ కోర్ట్. సో
పార్లమెంట్స్ ఎంపీల గుణాల గురించి చెప్పిన ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వచ్చి ద లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అబౌట్ ద గ్రేట్ పర్సన్, గ్రేట్ లెజెండ్ అండ్ సో ఆయన మహాత్మా గాంధీ గారి గురించి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ మూవ్ టు దట్ ఆర్టికల్. సో గాంధీ, ఏ ఫాక్స్ ఆర్ ఏ హెడ్జ్ హాగ్? సో ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది ఈ ఇక్కడున్న ఒక ఈ ఆర్టికల్ రాసిన ఒక ఆథర్ మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో opinions and views about his person and his non-violent technique struggle remain deeply divided. సో ఆయన వ్యక్తిత్వం గురించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆయన మెన్షన్ చేస్తున్నారు. సో ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్, సి మైండ్ సెట్, పీపుల్ మైండ్ సెట్ గురించి నేను చెప్పాల్సి వస్తే, సో పీపుల్ మైండ్ సెట్ ఎంత మంచిగా ఉన్న ఒక వ్యక్తి ఎంత మంచిగా ఉన్నా అతని గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు అండ్ అతన్ని దేవుడిగా కొలిచే వాళ్ళు ఉంటారు, అతని గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఇండియన్ సినారియో కావచ్చు అండ్ బేసికల్గా మనిషి ఆలోచనలు ఉంటాయన్నమాట అలా. సో ఇన్ ద సేమ్ వే మహాత్మా గాంధీ గారిని దేవుడిగా కొలిచే వాళ్ళు ఉన్నారు అండ్ ఆయన్ని మహాత్మా అని పేరు పెట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ మహాత్మా గాంధీ గారిని చంపిన వాళ్ళు ఉన్నారు, మహాత్మా గాంధీ గారు అంటే పడని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఉన్నారనమాట. టు సే ఫ్రాంక్లీ నా పర్సనల్ ఒపీనియన్ చూసుకుంటే, నేను ఆయన రాసిన బుక్స్, ఆయన రాసిన పుస్తకం, ఆయన ఆటోబయోగ్రఫీ నేను చదివాను, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో దిస్ ఇస్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బుక్. సో హీ ఈజ్ డెఫినెట్లీ ఎ లెజెండ్ ఫర్ ద ఇండియన్ హిస్టరీ. సో హీఈస్ డెఫినెట్లీ ఎ లెజెండ్. అండ్ ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి గురించి కూడా చెప్పారు. సో హీఈస్ ఎ లీడర్ ఆఫ్ హిస్ పీపుల్ అన్సపోర్టెడ్ బై ఎనీ అవుట్వర్డ్ అథారిటీ. సో ఎటువంటి అథారిటీ లేకుండా ఆయన లీడర్ అయ్యారనమాట. సో ఏ పొలిటీషియన్ హూ హస్ అ సక్సెస్ రెస్ నాట్ అపాన్ క్రాఫ్ట్ ఆర్ ద మాస్టరీ ఆఫ్ టెక్నికల్ డివైజెస్ బట్ సింప్లీ ఆన్ ద కన్విన్సింగ్ పవర్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. సో అంటే ఒక వ్యక్తి మాస్టరీ అయ్యేది టెక్నికల్ డివైజెస్ మీద కాదు అండ్ క్రాఫ్ట్స్ మీద కాదు, సో ఆయన పర్సనాలిటీ ఉన్న కన్విన్సింగ్ పవర్, అంటే నీ మాట ఇంకొకరు ఒప్పుకునే విధంగా కన్విన్స్ చేసే పవర్ అయితే ఉంటుందో, ఆ కన్విన్సింగ్ పవరే ఆయన్ని లెజెండరీ చేసి లీడర్ చేసిందని చెప్పి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పిన మాట అన్నమాట. సో అండ్ మహాత్మా అండ్ మిగిలిన ఒక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన ఈయన్ని మహాత్మా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పారు అండ్ ద గ్రేట్ సోల్ అని చెప్పి ఆయన కూడా ఆయన మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇమేజ్ చూసుకుంటే, సో బేసికల్గా ఆయన చేసిన సత్యాగ్రహ కానీ అండ్ హీఈస్ బేసికల్లీ ఏ డయాలాజికల్ థింకర్. సో డయాలాజికల్ థింకర్ అంటే ఏంటంటే బేసికల్గా, సో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు చెస్ గేమ్ ఆడుతున్నారనుకోండి. సో గేమ్ ఒక 20 గేమ్స్ అయిపోయాయి, ఒక 20 స్టెప్స్ అయిపోయింది, అంటే ఏ అనే వ్యక్తి 20 స్టెప్స్ అయిపోయింది, బి అనే వ్యక్తి 20 స్టెప్స్ కూడా అయిపోయింది. 21st స్టెప్లో ఉన్నప్పుడు ఏ అనే వ్యక్తి ఒక ఇంపార్టెంట్ స్టెప్ వేసాడు అనుకోండి, ఆ స్టెప్ ఏ అనే వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. సో చాలామందికి అర్థం కాలేదనుకోండి, అంటే ఆయన ఎన్నో ఫ్యూచర్ స్టెప్స్ ఆలోచించి ఆ స్టెప్స్ వేస్తాడనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డయాలాజికల్ థింకర్, అంటే ఆయన వేసే ప్రతి అడుగు, ఆయన ఆలోచించే ప్రతి మాట చాలా ఐడియాలజికల్గా ఉండేది, అంటే ఒక లాజికల్గా చాలామంది కోట్ల మంది ప్రజల్ని ఆ గురించి ఆలోచించి ఫ్యూచర్ ఆలోచించి ఆయన అడుగులు వేసేవాడు అనమాట. సో who was open to other horizons of thinking. So migilna ప్రాంతాల గురించి కూడా ఆయన ఆలోచించాడనమాట, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అలా ఆలోచించాడు అనమాట. సో హీఈస్ బేసికల్గా నేను చెప్పాలంటే హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఈఐ అంటే ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే ఎమోషనల్గా ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. సో హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో అంటే ఆయన స్టోరీస్ కానీ ఆయన ఆర్టికల్స్ కానీ తర్వాత ఆయన ఆటోబయోగ్రఫీ కానీ నేను చదివాను కాబట్టి నాకు కాస్త తెలిసిన చెప్పానమాట. సో హీఈస్ బిలీవ్ దట్ ఆల్ రిలీజియస్ ట్రెడిషన్స్ ఆర్ అన్స్టేబుల్ మిక్స్చర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఎర్రర్. సో ప్రతి ఒక్క రిలీజియన్ నిజానికి కట్టుబడి ఉంటుందని ఆయన బేసికల్గా నమ్ముతారు. అండ్ హీఈస్ ఎ ఇంటర్ రిలీజియస్ అండ్ ఇంటర్ కల్చరల్ డైలాగ్. సో డైలాగ్ అంటే మీటింగ్ అనమాట ఇక్కడ. సో అంటే ఇంటర్ కల్చరల్ అంటే రెండు కల్చర్స్కి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో అండ్ రెండు రిలీజియన్స్ అంటే హిందూ ముస్లిం కానీ రిలీజియన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలీజియస్ ఇద్దరిని కలిసి ఆయన మాట్లాడించడంలో ఆయన ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాడనమాట. అండ్
బేసికల్గా ఫర్ బోత్ గాంధీ అండ్ టాల్స్టాయ్ హిట్ వాస్ క్లియర్ నేదర్ సొసైటీ నాట్ ద ఇండివిజువల్ కెన్ లివ్ వితౌట్ ఎ మోరల్ విజన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇక్కడ బేసికల్గా ఈయన ఒక ప్రెగ్మాటిస్ట్ అనమాట. ఎస్ ప్రెగ్మాటిస్ట్ అండ్ హీ వాజ్ ఎ డెవెస్టేటింగ్ సెన్స్ ఆఫ్ రియాలిటీ అండ్ హీ వాజ్ ఎ ఫాక్స్ హూ న్యూ మెనీ థింగ్స్ అబౌట్ ద ఇన్సెంట్ వరల్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫిల్డ్ విత్ హెయిట్రెడ్ రివెంజ్ గ్రీడ్ ఫర్ పవర్ అండ్ ద వైలెన్స్. సో హూ ఇస్ ఎ ఫాక్స్ అంటే నక్క అనమాట, అంటే దానికి చాలా తెలివి ఎక్కువ. సో అంటే ఇక్కడ మనము ఆథర్ని పాజిటివ్ వేలో చూడాలన్నమాట. సో ఫాక్స్గా అన్నాడే అనిమల్తో పోల్చాడని మనం అనుకోకూడదు, ఆ అనిమల్కి ఉన్న కెపాసిటీని మనం చూడాలన్నమాట. సో ఫాక్స్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ క్లెవర్. సో అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎంత ఘోరంగా అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఎన్ని ఎంత ఎలాంటి రకాలు ఉంటారు. సో కొంతమంది ఎక్కువగా హెట్రెడ్ అంటే కొంతమంది అంటే హెట్రెడ్ అంటే ఒకరిని ఎక్కువగా ద్వేషించేవాళ్ళు, నెక్స్ట్ ఇంకొకరు రివెంజ్ తీర్చుకోవాలనుకునేవాళ్ళు, ఇంకొకరు గ్రీడ్ ఫర్ పవర్ అండ్ వైల్ గ్రీడ్ ఫర్ పవర్ అంటే ఆ స్థాయి కోసం ఎక్కువగా ఆశపడడం అత్యాస అండ్ వైలెన్స్. ఇంకొంతమంది ఎక్కువగా వైలెన్స్ చేయడం అంటే అక్కడ సర్వనాశం చేయాలి, ఇంకో వాళ్ళని చంపేయాలి. సో ఇలా వైలెన్స్ని ఎక్కువగా మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అనమాట. సో అలాంటి వ్యక్తుల్ని ఈజీగా పసిగట్టే మెంటాలిటీ ఉన్న వ్యక్తి మహాత్మా గాంధీజీ. సో ఇది ఇక్కడ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేను ఈ ఎడిటోరియల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్స్ గురించి డిస్కస్ చేశాను. సో ఇది జార్ఖండ్ సీఎం గారి ఇనిషియేటివ్ అండ్ సెకండ్ వచ్చి ట్రిక్కీ కాలహా హెడ్, ఇది మానిటరీ పాలసీ కమిటీ ఇనిషియేటివ్. ఇది మానిటరీ పాలసీ ఇనిషియేటివ్ కాదు, వెరీ సారీ. సో మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు 3 అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో వాళ్ళు మీటింగ్ చేయబోతున్నారు అబౌట్ ద ఆర్బీఐస్ న్యూ స్టాండ్స్. సో స్టాండ్స్ రకాలు చెప్పాను, మానిటరీ పాలసీలో ఎంతమంది ఉంటారో చెప్పాను, వాళ్ళు ఏ కేటగిరీలో కూడా నేను మీకు ఈ ఎడిటోరియల్లో చెప్పాను. నెక్స్ట్ ఇన్ ద పార్లమెంట్స్ కోర్ట్, సో ఎక్కువ మంది ఎంపీస్ క్రిమినల్గా మారుతున్నారని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇండియాస్ మైండ్ సెట్. సో